రాజకీయాల్లో నయా ట్రెండ్స్, సోషల్ మీడియా పాలిట్రిక్స్. ఎస్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాది మరో ఎత్తు. సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీలు ప్రచారంలో దుమ్మురేపాయి. ఎప్పుడూ లేనంతగా ఒక రేంజ్లో క్యాంపెయినింగ్ నిర్వహించాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అందుకే తెలంగాణ ఎన్నికల్లో సోషల్ మీడియాది కీలక పాత్రగా నిలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు ఏ రేంజ్లో కాకరైపోయాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాదాపు 3 నెలల పాటు పార్టీల లీడర్లు, అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఎంత ప్రచారం చేశారో అంతకు మించిన ప్రచారం సోషల్ మీడియాలో నడిపారు. ఆయా పార్టీలు, నేతలు సొంతంగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమ గురించి, పార్టీ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూనే ప్రత్యర్థుల కమెంట్లకు కౌంటర్ అటాక్ ఇస్తూ విపరీతంగా సర్క్యులేట్ చేయించుకున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇలా దేన్ని వదలకుండా ప్రచారానికి వాడేసుకున్నారు. ఏ యాప్ ఓపెన్ చేసినా ఎన్నికలకు సంబంధించిన పోస్టులు, పార్టీ హామీలు, చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు ప్రతిదీ గ్రామస్థాయికి చేరేలా నిమిషానికో పోస్టు పెట్టించారు. పోలింగ్కు ఒక రోజు ముందు అధికారికంగా ప్రచారానికి గడువు ముగిసినా పోలింగ్ రోజు సాయంత్రం వరకు సోషల్ మీడియాలో ప్రచారం ఆగలేదు. ఒక్క ఓటు కూడా చేజారకూడదు అన్నట్లుగా చివరి నిమిషం వరకు సోషల్ మీడియా టీమ్స్ పోరాటం చేశాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి నిద్ర లేచింది మొదలు. రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లకు నిమిషానికో నోటిఫికేషన్ వస్తూనే ఉండేది. ఎన్నికలకు దాదాపు 2-3 నెలల ముందు అన్ని పార్టీలు నియోజకవర్గాల్లో సోషల్ మీడియా టీమ్స్ ని రంగంలోకి దింపాయి. పార్టీలకు అనుబంధంగా హైదరాబాద్ నుంచి కొన్ని అకౌంట్లను హ్యాండిల్ చేస్తుండగా ఆయా పార్టీల టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు, ఇతర నేతలు తమ సెగ్మెంట్లలో టీమ్స్ ని నియమించుకున్నారు. ప్రత్యేకంగా శాలరీలు ఇచ్చి మరీ కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. తమ పార్టీ కార్యకలాపాల్ని, అభ్యర్థి చేసిన అభివృద్ధి పనులపై మేమ్స్, పోస్టింగుల్ని ఆయా గ్రూపులు, పేజీల్లో సర్క్యులేట్ చేయడమే ఆ ఎక్స్పర్ట్స్ పని. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల ప్రచారాల్ని తిప్పికొట్టడం, ప్రత్యర్థి నేతలపై దుమ్మెత్తిపోయడం వంటి అంశాల్లో సోషల్ మీడియా వారియర్స్ చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆ పోస్టింగుల్ని ఆయా పార్టీలకు సంబంధించిన యూత్ సభ్యులు, ఇతర కార్యకర్తలు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి షేర్ చేసి వైరల్ చేశారు. ఎన్నికలకు 4 రోజుల ముందు నుంచి కొందరు నామినేషన్లు ఫైనల్ అయ్యాక మరికొందరు వారి వారి సోషల్ మీడియా టీంల ద్వారానే పనితీరును అంచనా వేసుకున్నారు. బలహీనంగా ఉన్నామనుకున్న నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్ సంస్థల్ని సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం లక్షల్లో డబ్బులు చెల్లించి తీసుకున్నారు. ఇలా దాదాపు 2-3 నెలల పాటు హోరాహోరీగా సోషల్ మీడియా టీంలు ఆయా అభ్యర్థుల కోసం యుద్ధం చేశాయి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా అగ్రభాగంగా నిలిచింది.